గండేపల్లి మండలం పీనా నాయకంపల్లి గ్రామ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్ తమ సొమ్ములు కాజేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా తాము గత 3 సంవత్సరాల క్రితం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నామని ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ అమ్మాజీని ఎప్పటికప్పుడు అడుగుతున్నామని ఆమె అదిగో వస్తా ఇదిగో వస్తాయి అని నెట్టుకొస్తుందన్నారు. మాకు అనుమానం వచ్చి ఆన్లైన్ పరిశీలించగా బిల్లులు చెల్లించినట్లు చూపిస్తుందన్నారు. మాది నేను ఇద్దరు చెవులం కూతురునండి. మా అమ్మగారు బాత్రూమ్కి పెట్టారండి. పెడితే ఆవిడకి శాంక్షన్ అవుతుంది ఇస్తాను అని చెప్పారండి. మా అమ్మగారు చాలాసార్లు తిరిగారండి, జరిగింది అయిందా అని. అయిందా అంటే అవుతుంది అని చెప్పారండి. ఆవిడ చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ తిరిగిందండి. అలాగా చాలా తిరిగినా కానీ అవ్వలేదు అని చెప్పారండి. అయితే నేను వచ్చిందని ఒకసారి విన్నానండి. విని వెళ్ళి అడిగితే ప్రెసిడెంట్ గారి దగ్గర నన్ను తీసుకువెళ్ళి వచ్చిందేమో అని ఎంక్వైరీ చేశానండి. ప్రెసిడెంట్ గారు ఏమో ఏమ్మా ఇప్పుడు బిల్లు వచ్చింది అంటున్నారు, నువ్వేమో రాలేదంటున్నావు అంటే రాలేదని ఆయన దగ్గర కూడా ఆవిడ ఒప్పుకుందండి. ఇంక సరే అని ఊరుకున్నామండి. మా అమ్మగారు చాలా తిరిగి చనిపోయారు కానీ ఆ బిల్లు రాలేదని చెప్పిందండి. తర్వాత మేము బాత్రూమ్ కానీ పెట్టుకుందామని చెప్తే మా అమ్మగారు బిల్లు వచ్చినట్టుగా ఉందండి. మరి మాకైతే అందలేదండి. ఈ మాట కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారి దగ్గరికి చెప్పుకుందామని అనుకుంటున్నామండి. చూపించామండి ఈ విషయం కోసం. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం పి నాయకంపల్లి. నా పేరు గంగాధర్ చౌదరి, వైసీపీ నాయకుడిని. ఇక్కడ ఏమిటంటే అంటే మేము ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ అమ్మాజీ గారి గురించి, అవినీతి గురించి మేము జూలై 20 సీఎం గారికి, కలెక్టర్ గారికి, అలాగే ఏపీడీకి, పీడీకి, ఎండిఓకి, ఏపీఓకి, పంచాయతీ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చామండి. మెయిన్ ఏంటంటే ఐఎస్ఎల్ అంతా ఆవిడ ఐఎస్ఎల్లో నేడప్లో కాంపౌండ్లు ఇవన్నీ కూడా ఫండ్ డైవర్ట్ చేసుకున్న ఆవిడ బెనిఫిషియర్లకు వెళ్లకుండా వాళ్ళ భర్త అకౌంట్కి వేరే వేరే అకౌంట్కి మళ్ళించుకుంది. దాని గురించి మేము ఈ కంప్లైంట్ ఇచ్చినట్టు ఏసీబీ